లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మనకు ఓటేశారు. నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను, కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది. అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఎన్నోసార్లు మనం చెప్పాం, ఏ వ్యక్తికి పదవొస్తే వినయం కూడా అవసరం. పదవొచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. అయితే మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పరుల్ని చూశారు. పాలకులంటే ఎలా ఉండాలో చూశారు. ఈ ఐదు సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ ఐదేళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే, కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కాని మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఐదేళ్లలో ఎన్నో సంవత్సరాలు చూశాను, కానీ కార్యకర్తలపై దాడులు, హింసా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు, కడాన సోషల్ యాక్టివిస్టులు కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి హెరాస్ చేస్తే నిద్రపోకుండా వాళ్ళు కాపాడుకున్నాం. ఇంకొక పక్కన అన్ని పార్టీలకు, మూడు పార్టీలకు అనుభవం ఉంది. ఈరోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు, కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తున్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు.